అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు సందులు, సంస్కృత సందులు అని రెండు ఉంటాయి కదా. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భాష. మనిషి తన మనసులోని భావాలను ఇతరులకు తెలపడానికి ఉపయోగించేది భాష. మనిషి మాట్లాడేటప్పుడు కంటే రాసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా కొన్ని నియమాలు పాటించేటప్పుడు వేరువేరుగా ఉన్న పదాలను కలిపి రాయడం జరుగుతుంది. ఇలాంటి పదాల కలయికనే సంస్కృతంలోనూ తెలుగులోనూ సంధి అని అంటారు. సంధి గురించి వ్యాకరణం మూలంగా తెలుసుకునే ముందు సందులలో వచ్చే కొన్ని ముఖ్య పారిభాషిక పదాలు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకుంటే సంధి కార్యాలు అర్థం చేసుకోగలం, లేకుంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పారిభాషిక పదాలు మనకు సూత్రాలలో వస్తూ ఉంటాయి. ఇలాంటి పదాలు, వీటిని గురించి తెలుసుకుంటే మనకు సందులు ఈజీగా అర్థమవుతాయి. ఏకాదేశం, ఆదేశం, ఆగమం, నిత్యం, వైకల్పికం, బహుళం, ఆమ్రేడితం, సంశ్లేషం, లోపం. వీటి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది ఏకాదేశం. ఏకాదేశం అంటే ఏంటిది? పూర్వపదంలోని చివరి అచ్చు పరపదంలోని మొదటి అచ్చు కలిసి వాటికి సమానమైన ఒకే అచ్చుగా కానీ లేదా పరపదంలోని మొదటి అచ్చు కానీ వస్తే వాటిని ఏకాదేశం అని అంటారు. అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం. ఉదాహరణ, అతడు ప్లస్ ఉన్నాడు, అతడున్నాడు, ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ, అతడున్నాడు. చూడండి, ఇక్కడ రెండు వచ్చాయి, ఇక్కడ ఒకటే ఉన్నది. అతడున్నాడు, డూలో రెండు లెటర్స్ వచ్చాయి కాబట్టి ఇది పూర్వపదం, ఇది పరపదం. దీన్ని ఏకాదేశం అని అంటారు. అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశం అని అంటారు. రెండవది ఆదేశం. ఆదేశం అంటే ఒక అక్షరం శత్రువు వలె వచ్చి చేరడం. పూర్వపర పదాలలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అని అంటారు. ఉదాహరణ, రిత్త ప్లస్ పోవు, రిత్తవోవు. ఇక్కడ చూడండి, ఓ స్థానంలో పో వచ్చింది, దీన్నే ఆదేశం అని అంటారు. నెక్స్ట్ ఆగమం. ఒక అక్షరం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమం అని అంటారు. ఉన్న వాటిలో ఏది తొలగించకుండానే మరొక అక్షరం వచ్చి చేరుతుంది. ధీరు రాలు, ధీరా ప్లస్ ఆలు, ధీరు రాలు. ర ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రాగా మారింది. పరపదంలోని ఆను తనతో కలుపుకుంది, దీన్ని ఆగమం అని అంటారు. ఇంకొక ఉదాహరణ, వేల్పు టావు, వేల్పు ప్లస్ ఆవు. ఇందులో టు ఆగమంగా వచ్చి ఆను కలుపుకుంది, టాగా మారింది, దీన్ని ఆగమం అని అంటారు. ఇప్పుడు నిత్యం. తప్పకుండా సంధి జరగడాన్ని నిత్యం అంటారు. ఉదాహరణ, విశ్వమెల్ల, విశ్వము ప్లస్ ఎల్లా, సీతయ్య, సీత ప్లస్ అయ్యా. ఇది ఉకార సంధిలో వస్తుంది. చూడండి ఇంకొకటి, వైకల్పికం. దీన్నే విభాష అని కూడా అంటారు. అనగా సంధి ఒక్కోసారి జరగడం, మరొకసారి జరగకపోవడం వైకల్పికం అని అంటారు. ఉదాహరణ, మేనత్త, మేనా ప్లస్ అత్త. ఇక్కడ సంధి జరిగింది, మేనయత్త. చూడండి, మేనా ప్లస్ అత్త నిషేధం. అంటే రెండవ పదంలో సంధి జరగకుండా యా ఆగమంగా వచ్చింది, దీన్నే వైకల్పికం అని అంటారు. నెక్స్ట్ బహుళం. బహుళం అంటే అనేక విధాలుగా అని అర్థం. అకార సంధిలో బహుళం వస్తుంది. ఇది నాలుగు విధాలుగా సంధి జరుగుతుంది. ఉదాహరణ,
రామ ప్లస్ అయ్య రామయ్య నిత్యం, సంధి నిత్యం. దీంట్లో అమ్మ ఇచ్చెను, అమ్మ ప్లస్ ఇచ్చెను, ఇది నిషేధం. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేన పరయత్త అంటే ఇది వైకల్పికం. తమల ప్లస్ ఆకు, తమల పాకు, అన్యవిధం. ఇలా నాలుగు విధాలుగా బహుళంలో జరుగుతుంది. నెక్స్ట్ ఏడవది ఆమ్రేడితం. ద్విరుక్తపు యొక్క పరరూపం ఆమ్రేడితం అనగా ఒకే పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి పలికిన పదం ఆమ్రేడితం. ద్విరుక్తపు యొక్క పరరూపం ఆమ్రేడితం అనగా ఒకే పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆహాహా, మూడు లీటర్లే ఉన్నాయి చూడండి. ఆహా ప్లస్ ఆహా, ఇది రెండవ పదం ఆమ్రేడితం. అమ్మమ్మ, అమ్మ ప్లస్ అమ్మ, ఇది రెండవ పదం ఆమ్రేడితం. అంటే ద్విరుక్తపు యొక్క పరరూపం ఆమ్రేడితం. పరరూపం అంటే రెండవ రూపం. ఇప్పుడు సంశ్లేషం. సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు చేరడాన్ని సంశ్లేషం అంటారు. చూడండి, సంశ్లేషం అంటే సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు చేరడాన్ని సంశ్లేషం అంటారు. రామున్ గొల్చెదా, రామున్ గొలిచెదా, రామున్ ప్లస్ కొలిచెదా, నా ప్లస్ కో ఈజ్ ఈక్వల్ టు ఇన్గో, ఇది సంశ్లేషం. దైవమున్ గొలిచెదా, దైవమున్ ప్లస్ కొలిచెదా, ఇక్కడ నా ప్లస్ కో ఈజ్ ఈక్వల్ టు ఇన్గో అంటే ఇది సంశ్లేషం. తర్వాతది లోపం. సంధి జరిగినప్పుడు ఏదైనా అక్షరం లోపించడాన్ని లోపం అని అంటారు. సంధి వివరణ రకాలు. పూర్వ పరస్వరాలకు పరస్వరంబు ఏకాదేశం బగుటను సంధి అని అంటారు. ఉదాహరణ, పరమ ప్లస్ ఈశ్వరుడు, ము ప్లస్ ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. పరస్వరం మళ్ళీ ఏకాదేశంగా వచ్చింది. ఏకాదేశం అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం. ధన్యవాదాలు.